రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రేపు తొలిసారి తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. కృష్ణా ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించడం, భవిష్యత్ కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. సవీన్ చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత రేపు తొలిసారి తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు, దీనిపైన అప్డేట్స్ ఏంటి? రేపు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఆ తర్వాత కాలు జారి కింద పడడంతో పాటు ఆయనకి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. రీసెంట్ గా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో చేశారు. ఆ తర్వాత బంజారాహిల్స్లోని నందీనగర్ లో విశ్రాంతి తీసుకుంటూ అక్కడే బీఆర్ఎస్ నాయకులతో సమావేశమవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కృష్ణానది జలాల కృష్ణానదిపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించడం, అదే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై నిన్న బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగానే 5 జిల్లాలు కలిపి ఉమ్మడి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలిపి నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. రేపు ఈ 5 ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా కేఆర్ఎంబికి కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను అప్పగించడం వల్ల త్రాగునీటితో పాటు సాగునీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడుతుంది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు అప్పనంగా అప్పజెప్పిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలతో, ముఖ్య నేతలతో సమావేశమై రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఇటీవల నిన్న జరిగినటువంటి తెలంగాణ కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ టీఎస్ పేరుతోటి వాహనాల రిజిస్ట్రేషన్ ను ప్రక్రియను చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని టీజీగా మార్చింది. దీనితో పాటు తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని సైతం మారుస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కేఆర్ఎంబి అంశాన్ని తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సాధనే నీళ్లు నిధులు నియామకాలతోటి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కాబట్టి కృష్ణానదిపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పడంపై ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల్లో దీనిపై చర్చ జరిగే విధంగా చేయాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు, సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతుంది. ఈ అంశాలపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించడానికి కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గత కొద్ది కాలంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ తొలిసారిగా తెలంగాణ భవన్ కు వచ్చి కార్యక్రమాల్లో యాక్టివ్ అయితే పార్టీ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కూడా క్రియాశీలకంగా పనిచేస్తారనే భావనతో రేపు తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తున్నారు. సవీన్, బీఆర్ఎస్ నేతలతో ఏ విషయంపై చర్చించున్నారు మాజీ సీఎం కేసీఆర్? అలాగే నల్గొండ జిల్లాలో ఎందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు, ఏమైనా సమాచారం ఉందా? కేఆర్ఎంబికి సంబంధించి, కృష్ణానదిపై సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అక్కడే ఉంది కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు త్రాగునీటితో పాటు రూరల్ జిల్లాలకు సాగునీటికి కూడా కష్టం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టులపై విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీళ్లను విడుదల చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్న తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు కావచ్చు ఈ 5 ఉమ్మడి జిల్లాలకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను ఎమ్మెల్యేలతోటి కావచ్చు ఈ 5 ఉమ్మడి జిల్లాల నేతలతోటి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ వేదికగానే భారీ బహిరంగ సభను పెట్టి ఈ అంశాన్ని ప్రజలకు వివరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సవీన్.